मल्लंपेट अक्रम निर्माण विलालपै एनटीवी वरुस कदनालतो प्रभुत्वं कदलिंदी विचारण कमिटीनी एर्पाटु चेशारु सीएस इक निवेदिक इव्वालंटू सीएस आदेशिंचारु అంశానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సో సుధీర్ ప్రసం దుండిగల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్నాము ఇప్పుడు దుండిగల్లో అందరి నోట ఒకటే మాట మల్లంపేటలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు ఎలా జరిగాయి ఇంతకి అక్రమ నిర్మాణాల వల్ల ఎవరు లబ్ధి పొందారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏందనే దానిపైనే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే బిల్డర్లు మాత్రం కోటి రూపాయలకు పైగా అక్కడ విల్లలు అమ్ముకున్నారు ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళందరికీ ఆ ఇల్లన్ని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడే ఉన్నటువంటి ఈ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది అంటే కమిషనర్ నేతృత్వంలో ఇప్పటికే అటు సీజ్ కూడా చేశారు అయితే ఇంతకీ అక్కడ ఏం జరిగింది అనే దానిపైన ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్ అయితే ఇప్పటివరకు చూస్తున్నటువంటి పరిస్థితిని మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తే మొదటి నుంచి కూడా అంటే అక్కడ నిర్మాణం ఏదైతే జరిగిందో మల్లంపేటలో ఉన్నటువంటి లక్ష్మీ శ్రీనివాస్ బిల్డర్లు చేసినటువంటిది దానికి మొత్తం కూడా యజమానిగా గుర్రం విజయలక్ష్మి వ్యవహరిస్తున్నారు అయితే ఇప్పటివరకు గుర్రం విజయలక్ష్మి మాత్రం అందుబాటులోకి రాలేదు అయితే మొదట్లో అంటే ఏదైతే మల్లంపేటలో జరుగుతున్నటువంటి ఈ విల్లా నిర్మాణాల పక్కనే ఉన్నటువంటి మల్లంపేట చెరువును కూడా కబ్జా చేశారు ఆ విషయంలోనే ఆ చెరువును సంబంధించినటువంటి నిర్మాణాలను కూల్చివేసే సమయంలో ఈ తతంగం మొత్తం కూడా బయటపడింది అంటే ఇంతకీ ఎందుకోసం ఈ చెరువులోకి వీళ్ళు వచ్చారని చేసినప్పుడు కొంత జరిగినటువంటి రీసెర్చ్ లో భాగంగానే మున్సిపల్ అధికారులకు ఫైనల్ గా అక్కడ కట్టినటువంటి మొత్తం కూడా అంటే అక్కడ నిర్మించినటువంటి భవనాలను మనం చూస్తే కనక మొత్తం వాళ్ళు తీసుకున్నటువంటి అనుమతి అంటే కొన్నిటికి 65 విల్లాల కోసం మాత్రమే హెచ్ఎండిఏ నుంచి అనుమతి తీసుకున్నారు కానీ వాళ్ళు నిర్మించినటువంటి విల్లాలను చూస్తే మొత్తం 325 విల్లాలను నిర్మించారు అంతేకాదు అవన్నీ కూడా అందరూ ఇప్పటికే అక్యుపై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి మాట ఒకటే ఏదైతే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి అంటే గ్రామ పంచాయతీల పేరుతో ఎవరైతే అక్రమంగా అంటే గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకున్నాము మేము హెచ్ఎండిఏది తీసుకోలేదని చెప్పుకుంటూ ఈ విధంగా అంటే బిల్డర్లంతా కూడా పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే కోటి 60 లక్షల వరకు కూడా పెట్టుకొని ఇక్కడ విల్లాలు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా మారింది తమకు డబ్బులు వస్తాయా రావా ఇంతకీ ఈ ఇల్లు ఉంటాయా ఉండవా ఇప్పటికే అటు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు మాత్రం వాటిని కూల్చేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి అటు ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది దాంతో ప్రభుత్వం సైతం ఇటు దొండిగల్లో ఉన్నటువంటి అంటే మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ కూడా ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ ఇవ్వాలి ఈ నెలాఖరులో అంటే డిసెంబర్ 30 వరకు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వాలి అంతేకాదు అక్కడ అంటే అక్రమంగా గనక నిర్మించినట్టు అంటే ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తే వాటిపై యాక్షన్ కూడా తీసుకోండి అని చెప్పి ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ ఆదేశాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో మొత్తానికి ఉన్నటువంటి 325 విల్లాస్లో ఇంతకీ అనుమతి ఉన్నటువంటి విల్లాలు ఆ 65 ఏంటి దాంతోపాటు మిగతా విల్లాస్ ఏంటి అక్కడ నిర్మాణాలు ఎలా జరిగాయి కొన్ని అనుమతులు ఉన్నట్లుగా కూడా వాళ్ళు అనుమతి పత్రాలు చూపెడుతున్నారు ఇంతకీ ఈ అనుమతి పత్రాల్లో అక్కడ ఉన్నటువంటి సంతకాలు అంటే గ్రామ పంచాయతీ పేరుతో కూడా కొన్ని సంతకాలు చూపెడుతున్నారు సో అవన్నీ కూడా నిజమైనవా లేదంటే అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అధికారులు ఇచ్చారా లేదంటే అవి కూడా ఫోర్జరీ జరిగిందా ఇటువంటి అంశాలకు సంబంధించి పూర్తిగా కూడా వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్ని కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాము అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మీడియాతో మాట్లాడేందుకు అవకాశం లేదు మీడియాతో మాట్లాడొద్దని చెప్పి మాకు ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా అంటే అటు కమిషనర్తో మాట్లాడే ప్రయత్నం చేశాము సో అతనైతే మాట్లాడేందుకు సిద్ధంగా లేరు నిరాకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి పూర్తిస్థాయి డీటెయిల్స్ తీసుకుంటే మాత్రం మల్లంపేటలో జరుగుతున్నటువంటి విల్లాల నిర్మాణం కావచ్చు ఇప్పటికే అక్యుపై చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు అంత టెన్షన్గా ఉన్నారు అయితే వాళ్ళకు సంబంధించి అంటే బాధితులను కూడా ఎవరితో మాట్లాడొద్దని చెప్పి అటు
బిల్డర్ల నుంచి కూడా ఒత్తిడి వస్తుంది తమకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తామని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా బాధితులంతా మాత్రం చాలా టెన్షన్ తో కనిపిస్తున్నారు ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అక్కడ ఉన్నటువంటి విల్లాలను కూలుస్తారా లేదంటే గ్రామ పంచాయతీ ఇచ్చినటువంటి అనుమతులు అంటే అవి కూడా నిజమా కాదా అనే దానిపైన ఇప్పటికే ఒక క్లారిటీ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ నెలాఖరులోగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే మున్సిపల్ అధికారులు అటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు పోలీసులు సైతం ట్రైపాస్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి చెరువుకు సంబంధించినటువంటి స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా అనుమతులు లేకుండా అనుమతులను కూడా ఫోర్జరీ రూపంలో తీసుకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తెలుస్తున్నాయంటూ ట్రైపాస్ తో పాటు మరోవైపు 420 కేసును కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది మొత్తానికైతే అక్రమంగా నిర్మిస్తున్నటువంటి విల్లాలు కొనుక్కున్నటువంటి వాళ్ళు టెన్షన్ పడుతుంటే అది కట్టి అమ్ముకున్నటువంటి వాళ్ళు మాత్రం కోట్ల కొద్ది రూపాయలు పోగేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి ఈ విషయంలో ఏం జరగబోతుందని చెప్పి ప్రతి ఒక్కరూ టెన్షన్ మాత్రం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ అశోక్ తో కలిసి రాజు ఎన్టీవీ।